అవి మన తాటి ముందకాయలై అవి పండ్లు పడితే అవి ఏరి పెట్టి పెడితే గేగులు అంటారు, మన దిక్కేమో తాడిగడ్డలు అంటారు. మనలు సార్లు అందరు సిటీలోని మార్కెట్లో మనకు అక్కడక్కడ కనిపిస్తాయి ఉడికించిన తాటి తీగలు. ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మందికి తెలియనప్పటికీ కాస్త ముందు తరాల వాళ్ళకి మాత్రం వీటి ప్రాధాన్యత ఏంటో బాగా తెలుసు. చిన్నప్పుడు ఊర్లో దొరికే ఈ తాటి తీగలు ఉడికించుకొని తినడం చాలా మందికి ఒక ఇష్టమైన హాబీగా ఉండేది. క్రమంగా వీటికి డిమాండ్ సిటీలో అమ్మే వరకు వచ్చింది. గ్రామాల్లో ఉండే తాటి వనాల్లో పెరిగే చెట్లకు కింది భాగాన వచ్చే మొలకలు ఈ తాటి తీగలు. అత్యధిక ఫైబర్ కంటెంట్తో ఉండే ఈ ఫుడ్ నిజానికి క్యాన్సర్, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కు విరుగుడుగా కూడా పనిచేస్తుంది. ప్రతి సంవత్సరం ఒకసారి వచ్చే ఈ తాటి తీగలను సేకరించి సిటీలోని కొనుగోలుదారులకు పంపిస్తామని పెంపకందారులు అంటున్నారు. ఇప్పుడు సంవత్సరం ఎన్నిసార్లు వస్తాయి? ఈ సంవత్సరానికి ఒకసారి వస్తాయి, ఒక నెల ఉంటాయి. నెల లోపల మళ్ళీ 3 నెలలకు తోడు ఉంటుంది. ఎక్కడికి పంపుతారు ఇవి? ఇవి కర్మారి తీసుకుపోయి ఉడకబెట్టి చేసి పంపిస్తే అక్కడ అమ్ముకున్నాడు.